పద్యరాజ్యం రెండో శ్లోకం. మోక్షో విషయ వైరస్య బంధో వైషయిక రస ఏదో విజ్ఞానం ఇదే చేసి తదాపు. అంటే ఈ విషయాల్లోనే రసం ఉంది అన్న భావన ఉండకూడదు. మనం జాగృత శక్తులు ఉండాలంటే, ఒక సాక్షి స్వరూపంగా జీవితాంతం ఉండాలంటే విషయాల్లోనే రసం ఉందని ఆ ఉండకూడదు. అలా ఉందని బట్టి మన బంధంలో ఉందంటే బంధం వైషయిక రస. అంటే నీవే ఒక ఆనంద స్వరూపంగా తెలుసుకోవాలి, నీవే ఒక ఆనంద స్వరూపంగా అనుభూతి పొందాలి. అంతేగాని మరణ విషయాన్ని పొందితేనే నాకు ఆనందం కలుగుతుందని ఉండకూడదు. నేను ఏ వస్తు విషయాలు కొన్ని చూసి అవి పొందితేనే నేను ఆనందంగా ఉంటానన్న భావన ఉండకూడదు. ఎందుకంటే నువ్వు కల్పించుకున్నది, నువ్వు తాజాత్మ్యం చెందిపోయావు వాయు ప్రపంచంలో దేహంతో మనసు తాజాత్మ్యం చెందిపోయి నీ భావాన్ని కల్పించుకున్నావు అన్నమాట. అది ఎలాంటిదంటే, వాస్తవంగా చెప్పాలంటే బాహ్య ప్రపంచంలో ఏ వస్తువుకి కూడా ఏ విషయానికి కూడా అసలు ఏమీ విలువ లేదు. బాహ్య ప్రపంచంలో ఏ వస్తువుకి ఏ విషయానికి కూడా అసలు ఏమీ విలువ లేదు, పరమార్థత లేదు మనకి. కానీ మనం ఏం చేస్తామంటే, ఒక వస్తువు కనపడినప్పుడు దానికి మనం విలువిస్తాం, మనం దానికి లేని విలువని ఆపాదిస్తాం. మనం వస్తువు కనపడుతుంది, మనం దానికి విలువ ఇచ్చేస్తాం, మనం దాని విలువ ఎలా పెంచేస్తాం, వేలం పాటలు పెంచుతారు కదా, వేలం పాటలు అలా పెంచేస్తారు కదా విలువ దానికి. బాహ్య వస్తు విషయాల్లో అసలు ఏమీ విలువ లేదు మనం, అసలు అక్కడికి విలువ లేదు, పరమార్థత ఏమీ లేదు. కానీ ఏంటంటే మన పూర్వం నుంచి కొన్ని వాసనలు ఉంటాయి కదా, పోలికలు ఉంటాయి కదా, అందరితోని అందరి పోలికలు అనుచరులతో అందరికంటే ఇంకా సాధించాలని కొన్ని మనో వికల్పాలు వికారాలు ఎన్నో జరిపి ఉంటాయి కదా, అన్నింటితో తాజాత్మ్యం చెందుతూ ఉన్నాం కదా. అందుకని ఏమాత్రం విలువ లేని దానికి మనం దానికి విలువ మనం ఇస్తామంట. ఎంత విలువ ఇస్తాం అంటే అవి అవి పొందితేనే నేను ఆనందాన్ని పొందుతానన్న భావన వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా, నువ్వు అది అది పొందితే ఆనందాన్ని పొందుతావు అంటే, నువ్వు డిగ్రీలు అన్ని డిగ్రీలు చేసి పిహెచ్డీ పొందితే అప్పుడు నీకు ఆనందం పొందుతావు, నీ జీవితం బాగుంటుందని చెప్తాను కదా. చిన్నప్పటి నుంచి అలా చెప్తాను, తల్లిదండ్రులు టెన్త్ చదవకపోయినా పిల్లలు కరెక్టర్ అవ్వాలనుకుంటారు కదా, అలా ఏం ముందు ఆ భావాన్ని ఏర్పరుస్తారు. మన పిహెచ్డీ అయితేనే మనకు ఆనందం లభిస్తా అనుకుంటాం. అవన్నీ ఏంటి ఏర్పరిచిన భావాలు ఇవన్నీ కూడా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాహ్య ప్రపంచంలో ఏ వస్తువుకి ఏ విషయాలు కూడా అసలు ఏమీ విలువ లేదు, అసలు ఏ పరమార్థత కూడా లేదు. కానీ మనం ఏంటంటే వాటికి విలువ ఇస్తాం, మనం వాటి విలువ పెంచుతాం, అనంతంగా పెంచుతాం. ఎంత అనంతంగా పెంచుతాం అంటే మన వాటిని దక్కితేనే మన ఆనందాన్ని పొందుతామన్న భావన పెరుగుతాం. ఇదే మనో వికల్పం అంటే, ఇదే మనో వికారం అంటే. ఇవి మన అన్నిటి మీద తేల్చేస్తాం. ఏంటంటే ఈ వస్తువులు కనపడతాయి, ఇవి రాగాన్ని ఇచ్చే వస్తువులు, ఈ వస్తు విషయాలు కనపడతాయి, ఈ ద్వేషాన్ని ఇచ్చేవి. మనమే నిర్ధారించేస్తాం, మన ముందే పొద్దున్నే లేస్తాం, లేచి ఇవి రాగాన్ని ఇచ్చేవి, ఈ ద్వేషాన్ని ఇచ్చేవి, ఈ సుఖాన్ని ఇచ్చేవి, ఈ దుఃఖాన్ని ఇచ్చేవి. ఇవి పొందితే సుఖంగా ఉంటాము, ఇవి వస్తే నాకు దుఃఖం వస్తుంది. ఈ సుఖాన్ని కొంత పొందినా ఇది తక్కువగా ఉంది, నేను ఊహించినంత ఎక్కువగా లేదు, కానీ నాకంటే పక్కవాడు ఇంకా ఎక్కువ పొందాడు వాటిని. అంతా ఏంటంటే మనసు ఏర్పరచుకున్న భావన అంటే, మనం సాలిగూడు నిర్మించుకుని అందులో బంధం పడిపోయింది అంటారు కదా, మనం మనమే చిక్కుముళ్ళు వేసేసుకుని ఏమాత్రం విలువ లేని వాటికి మనం అపారంగా విలువ ఇచ్చేస్తాం. మనం ఇచ్చేసి అవి దక్కితేనే నా జీవితానికి పరమార్థం అనుకుంటున్నాను. ఈ వస్తు ప్రపంచ విషయాల్లో ఏ పరమార్థత లేదు, అదే అష్టావకుడు చెప్పింది. ఏ పరమార్థత, ఏ విలువ లేని వాటికి నువ్వు అపారమైన విలువ ఇచ్చేస్తావు. నీ పూర్వపాసన ద్వారా నీకు నీకున్న అజ్ఞానం ద్వారా అపారమైన విలువ ఇచ్చి అవి పొందితేనే నేను ఆనందాన్ని పొందితే నిర్ణయం చేసుకుంటాం. అంటే ఈ కర్తృత్వ భావన భోక్తృత్వ భావన పూర్తిగా పోవాలంటే ఏంటంటే, రెండో శ్లోకంలో చెప్పినట్టు ఈ విషయాల్లో రసం లేదు, నేనే ఒక ఆనంద స్వరూపాన్ని. ఇక్కడ ఆనంద స్వరూపాన్ని అంటే సమస్థితిలో ఉంటే అదే ఆనందం. మనం సుఖాన్ని అనుకుంటాం కదా, ఈ వస్తు విషయాలు తగ్గితే సుఖం అనుకుంటాం,
కానీ దగ్గరకు మాత్రం సుఖం రాదు. ఎందుకంటే తక్కువ సుఖం దుఃఖాన్ని ఇస్తుంది కదా, మన పక్కవాడితో పోల్చుకుంటే దుఃఖాన్ని ఇస్తుంది కదా. అక్కడ సుఖంలో లేదు మనం అనుకున్న ఆనంద స్థితి, కానీ మన సమస్థితిలో ఉండటంలో ఆ ఆనందం లభిస్తుంది. మనం ఒక వస్తువుని దానికి విలువ ఇచ్చేస్తాం కదా, దాన్ని విలువ ఇచ్చేసి అది పొందితే మనం సుఖాన్ని పొందుతాం అనుకుంటాం. తీరా పొందిన ఆ తక్కువ సుఖం వల్ల ఇంకా మనం ఇంకా పొందాలని ఆశ ఉంటానే ఉంటుంది కదా, పక్కడితో పోల్చుకోవడం వల్ల ఇంకా పూర్తి సుఖాన్ని ఇవ్వదు కదా. అలా ఎప్పటికీ దక్కదు, మన శాశ్వత ఆనందం దక్కదు. జీవించి ఉన్నంత వరకు ఒక నిత్యానంద స్థితి సమస్థితి దక్కదు. విషయానికి ఎప్పుడైతే విలువించి అవి దక్కితేనే అందులోనే రసం ఉంది, అది దక్కితే నేను ఆనందం పొందుతాను అనుకున్నామంటే ఎప్పటికీ సమస్థితి లభించదు. అది అన్నింటిలో ఒకేలా తీసుకోవటం అన్నమాట, అంతరంగం ఒక సమస్థితిలో ఉంచుకోగలిగితేనే నీ జీవితాంతం ఆనందంగా ఉంటుంది. అంటే విషయాల్లో రసం లేదు, నేనే ఒక ఆనంద స్వరూపాన్ని అంటే ఒక సమస్థితితో ఉండే సాక్షి స్వరూపాన్ని, అదే ఆనందాన్ని ఇస్తుంది. అంటే అందుకే మన మనసు సరోవరం లాంటిదండి, ఒక ఆనంద సరోవరం, ఒక ఆనంద సాగరం. మన మనసు ఒక ఆనంద సాగరం అని మనం తెలుసుకోక మన చెంబు బకెట్లు పట్టుకుని అందరి దగ్గర మీరు నడుపుకుంటూ ఉంటాం కదా. మన మనసే ఒక ఆనంద సాగరం మనం తెలుసుకోక పొద్దున్నే లెగసి చెంబుని ఒక బకెట్లు పట్టుకుని అందరిని వెళ్ళి ఆనందం ఆడుకుంటూ ఉంటాం కదా. కానీ నీవే ఒక ఆనంద స్వరూపాన్ని, అది తెలియక మనం అందరి దగ్గర నుంచి ఆనందాన్ని పొందాలని అనుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే అడుక్కుంటే దక్కేది కదా ఆనందం. మరి ఎలా తెలుస్తుంది నేనే ఒక ఆనంద స్వరూపాన్ని? ప్రతి మనిషి యొక్క మౌనంలో ఉన్న లక్ష్యం ఏంటంటే ఆనందంగా ఉండటమే కదా. ఆనందంగా ఉంటాం, ప్రేమగా ఉంటాం, సుఖంగా ఉంటాం, సౌఖ్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఇదే కదా ప్రతి మనిషి యొక్క మూలంలో లక్ష్యం. అది పొందాలంటే అతి తేలికైన మార్గం ఏంటంటే అందరికీ పంచటం. అది పొందాలి అంటే అవన్నీ పొందాలి అంటే ఏంటంటే అతి తేలికైన మార్గం ఏంటంటే అది అందరికీ పంచటం అన్నమాట. అది ఎంత పంచితే అంత పెరుగుతూ ఉంటాయి. అవి అడుక్కుంటే దక్కేది కాదు. అంటే ఎదుటివాడి నుంచి నాకు కొంచెం ఆనందాన్ని ఇవ్వండి. చూడు పార్కులో ప్రేసి ప్రేమికులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ప్రేసి ప్రేమికులు నన్ను కొంచెం ప్రేమించవాలంటే అవును ప్రేమిస్తావు, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావు కదా, ఎంతకాలం ప్రేమిస్తావు, జీవించి ఉన్నంత వరకు అంటే అంతేనా శాశ్వతంగా ప్రేమించమని ఇలా అడుగుతూ ఉంటారు కదా. మన పార్కులో ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అది ఎలాంటిదంటే వాళ్ళిద్దరు హృదయాలు ఎలా ఉంటాయంటే రెండు భిక్షా పాత్రలో ఉంటాయి. ప్రేసి ప్రేమికులు ఇద్దరు హృదయాలు ఎలా ఉంటాయంటే రెండు భిక్షా పాత్రలో ఉంటాయి అన్నమాట. అంటే ఒకరినొకరిని అడుగుతూ ఉంటారు, దాన్ని కొంచెం ప్రేమిస్తావు కదా ప్రేమించాలి. అంటే నీవే ఒక ఆనంద స్వరూపంగా తెలుసుకుంటే అప్పుడు ఆనందాన్ని అందరికీ పంచగలుగుతావు. అంటే అందరికీ పంచుతూ ఉంటేనే అది నీలో నువ్వు దాన్ని అనుభూతి పొందగలుగుతావు. నీ మనసే ఒక సరోవరం అనుకోండి, మానస సరోవరం, దాని నుంచి ఎంత నీరు ఎవరైనా తీసుకెళ్ళినా అది ఇంకా పెరిగేదే కదా, అది ఎంత పంచే కొద్ది పెరిగేదే కదా. మనకి స్థితి అర్థమైంది. కానీ ఇందులో ఒక సూక్ష్మమైన విషయం ఉందన్నమాట, ఇవన్నీ చెప్పటానికి వినటానికి బాగున్నాయి కదా, చెప్పటానికి వినటానికి బాగున్నాయి. కానీ మరి నేను ఆనంద స్వరూపం తెలియాలి కదా, నాకు అనంతమైన ఆనంద స్వరూపం ఉంది, అంత అనంత మనస్సులో సాగరం ఉంది, అవన్నీ ఉన్నాయని ఏంటని అనిపిస్తుంది కదా దానికి. అంటే అది ఉందని మనం తెలుసుకోవటాను అనమాట. అది అనుభూతి పొందడానికి ఏంటంటే ఇవాళ పంచుకుంటూ వెళ్తాం అనుకోండి అందరికీ ఆనందాన్ని, అలా సుఖాన్ని, సంతోషంగా ఉంటాం, ప్రేమగా ఉంటాం, అలా పంచుకుంటే వెళ్తాం ఉంటేనే నీలో ఉన్నట్టు వాడు. అది నీలో లేకపోతే ఎదుటివాడికి ఇవ్వలేం కదా, అది నీలో లేకపోతే ఎదుటివాడికి ఇవ్వలేం కదా. నువ్వు ఇవ్వగలుగుతున్నావు అంటే నీలో ఉన్నట్లేదు, అలా తెలుస్తుంది. అది నీలో ఉన్నట్టు ఎలా అనుభూతి పొందాలంటే ఇవ్వటం ద్వారా. అంటే అందరితో మంచిగా మాట్లాడటం, నవ్వుతో మాట్లాడటం, మనం వినడం వరకు ఆనందంగా ఉండటం, కొన్ని పరిధులు ఉంటే దేనికైనా సరే మన జీవితానికి ఉనికి ఇబ్బంది కలిగించే కాకుండా మిగిలినవన్నీ తేలిగ్గా తీసుకోవడం, వినడంత ఆనందంగా ఉంచగలుగుతున్నావు అనుకోండి, నువ్వు ఉంచగలుగుతున్నావు అంటే నీ ఒక ఆనంద స్వరూపాన్ని అనమాట. నువ్వు ఎంత పంచగలుగుతున్నావు అంటే నువ్వు ఆ స్వరూపాన్ని అందుకే పంచగలుగుతున్నావు. ఒక సరోవరం ఉంటుంది, అందులోంచి అందరూ నీరు తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు సరోవరం ఏముంటుందంటే
నాలో ఏమీ లేదు, నేను నాకు నాలో ఏం నీరు ఉంది ఏముంది అంటుంది అనుకుందాం. ఒక సరోవరం ఏముంది నాలో ఏమీ లేదంటుంది. కానీ అందులోంచి అందరూ నీరు తీసుకెళ్ళగలుగుతూ ఉంటారు కదా, ఎంత తీసుకెళ్ళినా కానీ ఇంకా సరోవరం అలాగే ఉంటూ ఉంటుంది కదా, ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా. అంటే అంత తీసుకెళ్తున్నారంటే అంత ఉన్నట్టే కదా. అలా మనలో ఉందని తెలియాలి అంటే ఏంటంటే దాన్ని పంచుతూ పోతూ ఉంటే మనకి అనంతంగా ఉందని తెలుస్తుంది. నువ్వు పంచుతూ పోతా ఉంటానంటే జాగ్రత్తలో ఉంటేనే కదా అది అయ్యేది. అదే గుహల్లో సమాధి స్థితిలో ఉంటే, గుహల్లో సమాధి స్థితిలో ఉంటే ఇప్పుడు ఉన్న నీరు, ఇప్పుడు స్టాక్ నుండి నీరు అంటారు కదా, నీరు ఎక్కడైనా చోట ఉండిపోయింది అనుకోండి ఏమవుతుంది, అది ఒకే చోట నీరు నిలబడిపోతే ఏమవుతుంది, స్టాగ్నెంట్ నీరు ప్యూట్రిఫైస్ అంటారు కదా, నీరు పాడైపోతుంది కదా. ఇంకా అలా ఒక నీరు ఒక చోట ఉండిపోతే ఇంకా పాడైపోతూ ఉంటుంది. ఇప్పుడు సమాధులు ఎక్కడో ఒకవేళ సమాధులు ఎలా ఉండిపోయి ఎంత మనం ఏ భావన ఏమవుతున్నాయి కానీ అవి అలాగే ఉండిపోతాయి. అదే మన జాగ్రత్తలో మన కర్మల్లో ఇవన్నింటినీ ఎంత పంచగలుగుతూ ఉంటే అప్పుడు నీవే స్వరూపంగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. జాగ్రత్త సుషుప్తిని పొందాలి. ఆ సుషుప్తి స్థితిలో ఉన్నామని తెలియాలంటే ఏంటంటే రెండో శ్లోకంలో చెప్పినట్టు విషయాల్లో రసం లేదు. విషయాల్లో రసం ఉంది అనుకున్నావంటే నువ్వు బంధంలో ఉన్నట్టు, నువ్వు ఆ జాగ్రత్త సుషుప్తిలో లేవు. జాగ్రత్త నీకు సమస్థితి లేదు, నువ్వు సాక్షి స్వరూపంగా లేవు అని అర్థం అన్నమాట. మోక్షం విషయ వైరస్యం కాదు, అంటే విషయాల్లో లేదు రసం, నేనే ఒక ఆనంద స్వరూపం తెలుసుకో. ఏ తామదేవ విజ్ఞానం, ఇది మాత్రమే విజ్ఞానం. ఇది ఏం చేసి తదాకురు, అంటే బాధ చెప్పాల్సింది చెప్పడం జరిగింది. కానీ నీ ఇచ్చిన నీకు ఎలా ప్రవర్తించాలనుకున్నది అలా ప్రవర్తించు అని. ఇందులో బలవంతమేం లేదు, అది నీకు ఎలా నువ్వు అనుభూతి పొందింది నువ్వు అలా ప్రవర్తించాను. ఒక స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఇవ్వటం మాట సాధకుడికి, అంటే దేంట్లో కూడా వ్యామోహం ఉండకూడదు. ఎందుకంటే ఎందుకని అంటే ఇదేం చేసే తదాకులో ఉన్నది ఇంకో పరిణామ క్రమం ఉంటుందన్నమాట సాధకుల్లో. ఇప్పుడు సమస్త మానవాళ్ళని తీసుకుంటే కొందరు ఉత్తమ సాధకులు ఉంటారు, కొందరు మధ్య స్థాయిలో ఉంటారు, కొందరు ప్రాథమిక స్థాయిలో ఉంటారు, కొందరు అజ్ఞానులు ఉంటారు. వీళ్ళందరికీ బాధలు తీసినప్పుడు, ఉపదేశాలు ఇచ్చినప్పుడు యథాతథంగా తీసుకోరు. ఎందుకంటే వాడు ఇంకా ఎన్నో జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటేనే కానీ వాళ్ళు ఈ సమస్థితిని పొందడానికి ప్రయత్నించరు. అందుకని బాధ జరుగుతుంది కానీ తీసుకునే వాళ్ళు సాధకులు వాళ్ళ స్థాయిని బట్టి దాన్ని తీసుకుంటారు అన్నమాట. పరిణామ క్రమం, మానవ పరిణామ క్రమం ఏంటంటే ఆటవిక మానవుడి నుంచి మానవుడి స్థాయి నుంచి ఒక దివ్య మానవుడిగా పరిణామ క్రమం తీసుకెళ్తుంది. అందరం ఒక సమస్థితిలో బ్యాలెన్స్లో ఉండేలాగా, ఇప్పుడు ఏక మనసుకులే ఇంకా ఉన్నతంగా ఎదిగేలాగా పరిణామ క్రమం తీసుకెళ్తుంది. కానీ ఇందులో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అది ఏ సాధకులు వాళ్ళ స్థాయిని బట్టి దాన్ని తీసుకుని మీరు వెళ్ళండి అని అక్కడ అర్థం. అంటే ఒక వ్యామోహం అందరూ ఇప్పుడు ఇలా చెప్పాను ఇలాగే పాటించాలి, మొత్తం ఇలాగే ఉండాలి, మొత్తం ప్రపంచం అంతా ఇలా మారిపోవాలి, జ్ఞాన జగత్లాగా జ్ఞాన ప్రపంచంలో మొత్తం మారిపోవాలి, ఇంతే నేను బతకుండా కానీ ఇదంతా జరిగిపోవాలి అని ఉంటాయి కదా మన వ్యామోహాలు, ఉంటాయి కదా మన ప్రపంచాన్ని అంతా మార్చేయాలి. నాకు ఏ భావన అయితే వచ్చిందో, అత్యుత్తమ భావన అయితే ఏర్పడిందో అది అంత ప్రపంచం అంతా అదే భావనలో ఉండాలి అనిపిస్తుంది కదా మనకి. వ్యామోహంలో మన అందరినీ అలా తీసుకెళ్ళిపోవాలనుకుంటామన్నమాట, అందరి మనసుని అలా మార్చాలనుకుంటాం వాడు. అందుకే వశిష్ఠుడు రాముడు చెప్తాడు యోగ వశిష్ఠుల్లో, నువ్వు జగత్తుని మార్చాలని ప్రయత్నించవద్దు, నువ్వు జగత్తుని జయించాలని ప్రయత్నించవద్దు అని చెప్తాడు. మరి అప్పుడు రాముడు ఏంటి నేను చేయాలంటాడు జీవితంలో, నువ్వు దర్శించు అంటాడు, జగత్తుని దర్శించు అంటాడు. దర్శించు అంటే సాక్షితత్వంతో ఒక సాక్షి స్వరూపంగా నీ మనోదేహంలో జగత్తు దగ్గరికి కర్మను దర్శించు. ఏ కర్మలు నీ ముందుకు వస్తాయో ఎలా కర్తు మాయాతి, మరి ఏ కర్మలు మన దగ్గరికి వస్తాయో అవి చేసుకుంటారు అన్నాడు. యదా యత్ కర్తుం ఆయాతి, ఎప్పుడు ఏ కర్మలు మన దగ్గరికి వస్తాయో తన కృత్వ ఆ కర్మను చేసుకుంటూ ముందుకు పెడతాం మనం. మన దగ్గరికి రాని కర్మలు కూడా చేయకూడదు. ఎవరైనా మీరు ఏదైనా చేయండి ఇలా మాకు చేసి పెట్టండి అంటే ఇద్దరికి నష్టం కానిది మనం మంచి ఉపదేశాలు కర్మలు ఏదో మనం చెప్పాల్సింది చేస్తాం. అంతేకాని రోడ్డు మీద వెళ్ళినందరిని పిలిచి వాడు ఏదో పనిలో ఉన్నవాడిని రోడ్డు మీద మనం వెళ్తూ నేను అష్టావరికి చాలా బాగా చదివాను బాగా అర్థం చేసుకున్నానని అక్కడ మిఠాయి మొక్కడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆపది వ్యాపారం ఆపని దా వచ్చి నేను చెప్పింది విను అని అలా ప్రపంచం అంతా తిరుగుతా అందరినీ మనం చెప్పిందే నేర్చుకోవాలని వాళ్ళు ఆచరించాలని
ఆ వ్యామోహం ఉండకూడదు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అంటే అర్థం ఏంటంటే నీ స్వరూప స్థితిని అనుభూతి పొందటం, ఒక సాక్షి స్వరూపంగా జీవించడం అంతే. సాక్షి స్వరూపంగా ఒక సమస్థితిలో జీవించడం అంతే ఆత్మజ్ఞానం అంటే. ఒక జాగృత శక్తిలో ఉంటాం అంతే. ఎవరైనా ఏదైనా వచ్చి నీకు కొన్ని కర్మలు చేయడానో లేకపోతే కొంత మన్నించడం కోరిన ఆశించిన ఏదైనా కర్తు మాయా వచ్చినప్పుడు మనం చేయగలిగింది చేయటం అన్నమాట. ఇద్దరికి మంచిది అనుకున్నప్పుడు, సమాజానికి మంచిది అనుకున్నప్పుడు, మన స్వభావాన్ని ధర్మాన్ని బట్టి మనం చేయగలిగింది చేయటం అంతవరకే ఉన్నాం. అంటే ఆ వ్యామోహం ఉండకూడదు. మొత్తం సమస్త ప్రపంచాన్ని మార్చేయాలని ఉంటుంది, ప్లస్ మనం ఉన్న కాలంలోనే మార్చేయాలని ఉంటుంది. మనం జీవించున్న కాలంలోనే అడవడు పడిపోతూ ఉంటాం అన్నమాట. అసలు మనం ఎలా ఉంటాం మనకే తెలియదు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, టార్గెట్ పెట్టుకున్నాను, మేము అనుకుంటాం కదా లక్ష్యం పెట్టుకుంటాను కదా, ప్రపంచాన్ని అంతా ఇలా మార్చేయాలి మార్చేయాలండి. ఏదో ఒక ధ్యానంలోనే ఒక స్థితి అనుకుందాం, ఒక సమాధి స్థితి, ఒక ధ్యాన ప్రపంచంలో ఒక స్థితి అనుకుని ప్రపంచాన్ని అంతా మార్చేయాలనుకుంటాం. ఎన్నాళ్ళు పడుతుంది మార్చండి అంటే, నేను లక్ష్యాన్ని పెట్టుకున్నాను ఒక 50 ఏళ్ళలో లేదా ఒక 40 ఏళ్ళలో మార్చేయాలనుకున్నాను, అప్పటిదాకా అతను బతుకున్నాం కదా, అది బతుకుంటాడని నమ్మకం లేదు కదా. అలాగేంటంటే ఇప్పుడు యుగ ధర్మం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు బుద్ధుడు ఎంత అత్యున్నత స్థితికి వెళ్ళి జ్ఞానోదయం పొందాడు, పొంది ఎంతమందికి జ్ఞాన ప్రచారం చేశాడు. మరి ఇప్పుడు ఎలా ఉంది సమాజం? ఎక్కడైతే జ్ఞాన ప్రచారం చేస్తాడు, బీహార్ ఎలా ఉంది? బీహార్ పరిస్థితి ఏంటి? బుద్ధుడు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ, చుట్టూ ప్రచారం చేసింది ఎక్కడ? ఇప్పుడు బీహార్ ఎలా ఉంది? అసలు ఇప్పుడు సమాజం ఎలా ఉంది? మరి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇచ్చాడు, గీత ఉపదేశం ఇచ్చాడు, భగవద్గీత జరిగింది. మరి కృష్ణుడు కొడుకు పరిస్థితి ఏంటి? కొడుకులందరూ కానీ ఒక్కొక్కరికి 10 మంది పుత్రులు ఉంటారు కొడుకులు, అంటే 160,000 మందిలో ఏ ఒక్కడికి కూడా అతను ఒక ఆత్మజ్ఞానం ఇవ్వటం కానీ, ఒక గీతోపదేశం చేయటం కానీ ఎవరు ఏ ఒక్కడ మార్చడం కూడా సాధ్యపడలేదు, ప్రయత్నించలేదు కూడా. చివరికి కొడుకులే వాళ్ళు, వంశంలోనే వాళ్ళే ఒక్కడొక్కడు కొట్టుకుని అంతా ద్వారకా అంతా సముద్రంలో మునిగిపోవటం, మొత్తం వంశమే అంతా నాశనం అయిపోయింది కదా. మరి కృష్ణుడి వంశానికి అలాంటి పరిస్థితి? అంటే కృష్ణుడు ఏంటంటే తన ఆత్మజ్ఞానాన్ని తను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వీకరించడానికి అర్జునుడు ఉండటం వల్ల అర్జునుడికి ఇవ్వగలిగాడు. అంటే అక్కడ నిజం చేసే తదాకులు అంటే ఎవరి మనసు స్వభావం అంటే వాళ్ళు ఉంటూ ఉంటారు, ఉపదేశాన్ని అందుకునేవాళ్ళు తీసుకోగలుగుతూ ఉంటారు, ఉపదేశాన్ని అందుకునేవాళ్ళు తీసుకోగలుగుతూ ఉంటారు అంతే. మనం చేయవలసింది చేస్తూ ఉండాలి, మనకు వచ్చిన కర్మల్ని మనం చేస్తుండాలి. తప్పితే ఒక వ్యామోహంలో వెళ్ళకూడదు. ఒక వ్యామోహంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్రపంచాన్ని మారుద్దామన్నో ఇంకా ముందు ముందుకి ఎంతో ఇంకా ఒక ఆవేశం వస్తుంది కదా, ఎన్నో చేయాలి ఇంకా చేయాలని. అంత వ్యామోహంలో వెళ్ళి నీ సమస్థితిని కోల్పోతాను. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే అంతరంగంలోని సమస్థితిని కోల్పోవద్దు అని. నువ్వు అంతరంగంలో సమస్థితిలో ఉంటే ఎంతైనా చేయొచ్చు, జాగృత సుశుప్తిలో ఉంటూ సాక్షి స్వరూపంగా ఉంటూ అంతరంగంలో సమస్థితితో ఉంటే ఎంతైనా చేయొచ్చు. కానీ అంతరంగంలో సమస్థితిని కోల్పోతే నువ్వు బాహ్యంలో ఏది పొందినా వృధా. బాహ్యంలో నువ్వు ఏ సాధించినా వృధా. అంతరంగంలో సమస్థితిని కోల్పోతే ఇక్కడ అంతరంగంలో సమస్థితిని ఉంచడం అది ముఖ్యమైనది అన్నిటికన్నా. దాన్ని ఎందుకు వెంపర్లాడద్దు ప్రయత్నం చేయలేదు ఎందుకంటా ఉంటే, మీ అంతరంగంలో సమస్థితిని కోల్పోకుండా ఉండటం కోసం. అంతరంగంలో సమస్థితులు ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ సమస్థితిని కోల్పోయి ఏం చేసినా ఉపయోగం లేదు అని అక్కడ ఉద్దేశం. అలా ఏదేం చేసి తదాపులు భగవద్గీతలు కూడా అర్జునుడు చెప్తాడు, నీకు అన్ని బోధించాను, ఏదేం చేసి తదాపులు భగవద్గీతలు వస్తుంది. భగవద్గీతలో అర్జునుడికి ఎన్నో సందేహాలు వస్తాయి, విశ్వరూపం జరుగుతుంది, తర్వాత కృష్ణుడు అనుకున్నట్టు యుద్ధం చేయడం జరుగుతుంది కదా. అంటే మనకు ఏమనిపిస్తుంది అంటే కృష్ణుడు చెప్పినట్టు యథాతథంగా అర్జునుడు కొంచెం ఎన్నో సందేహాలు ఉన్నా చివరికి విశ్వరూపం ప్రదర్శించిన తర్వాత అయినా సరే యథాతథంగా తీసుకుని యుద్ధం చేశాడు. అంటే కృష్ణుడు మాటలు యథాతథంగా తీసుకున్నాడని వస్తుంది కదా మనకి. భగవద్గీతలో కూడా ఈ పదం వస్తుంది, ఎదురు చేస్తుంది అక్కడ. దీని తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత మనకి అశ్వత్థామ ఉప పాండవులు అందరినీ చంపుతాడు, ఉప పాండవుల్ని 5 చంపేస్తాడు. చంపినప్పుడు ఏంటంటే అప్పుడు అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కూడా అశ్వత్థామను పట్టుకోవడం వెళ్తారు. అశ్వత్థామని కృష్ణుడు అర్జునుడు ఇద్దరు పట్టుకుంటారు.
పట్టుకుని తాతను పట్టుకుని తిరిగి ద్రౌపది దగ్గర తీసుకొస్తాడు. అంటే కొడుకులు ఐదుగురు చంపేశాడు. అప్పుడు కృష్ణుడు ఎంత నిష్కర్షగా చెప్తాడంటే, ఇటువంటి శిశువుని చంపిన శిశువు హత్య మహా నరకంలో తీసుకెళ్తుంది, అశ్వత్థామను చంపమని చెప్తాడు వాడు. కృష్ణుడు అశ్వత్థామను చంపేమని చెప్తాడు. ఎక్కడెక్కడ అర్జునుడు తీసుకొస్తాడు ద్రౌపది దగ్గరికి. కానీ కృష్ణుడు స్పష్టంగా ఏంటంటే అశ్వత్థామను చంపాల్సిందే అంటాడు. ఐదుగురు కొడుకుని చంపాడు, శిశువు వచ్చేసాడు, మహాపాతకునేది చంపమని నిర్దేశిస్తాడు వాడు, ఇలా చేయండి అని మీరు. అప్పుడు ద్రౌపది ఏంటంటే, ఎందుకు గురుగా నీ గురువు కదా, ద్రోణాచార్య చంపి నువ్వు పాపం చేసావు, ద్రోణాచార్య భార్య కనీసం అశ్వత్థామను ఉన్నాడు, ఇంకా బతుకుంది, అశ్వత్థామలో ద్రోణాచార్యం చూసుకుంటుంది, ఇంకా గురువుని చంపి ఇప్పటికే మనం ఎంతో తప్పు చేసాం, జరిగిందో జరిగిపోయింది, ఇంకా అశ్వత్థామలు వదిలేద్దా ఉంటుంది కదా. అప్పుడు ద్రౌపది అలా చెప్తుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన భావం ఏంటంటే, నువ్వు నేను చెప్పేది, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ద్రౌపది చెప్పాల్సింది ద్రౌపది చెప్పింది, ఏది ఏం చేస్తే తదాకుడు అనమాట, నీ స్వభావాన్ని బట్టి చేయాలి. అప్పుడు అర్జునుడు ఆలోచించుకుని సరే అతను ఉన్న మణి తీసేసి వదిలేస్తాడు అనమాట. మరి కృష్ణుడు చెప్పింది అర్జునుడు యథాతథంగా తీసుకోలేదు, కృష్ణుడు చెప్పినా కానీ అక్కడున్న పరిస్థితిని బట్టి, అతని సాధన స్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం. అంటే అలా మనకి ఒక స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సాధకులకి ఇవ్వటం అనేది చెప్తుంది యథేచ్ఛస్థ దాకురండి. అంటే ఒక వ్యామోహం ఉండకూడదు అండి మనకి, ఎప్పుడు ఇలా ఉండాలి, సాధించాలి, ఇలా చేయాలి, ఇలాగే ఉండాలి అని ఉండకూడదు అనమాట. ఎవరి మనసును బట్టి వాళ్ళ స్వభావం ఉంటుంది, వాళ్ళు మారడానికి కొంత టైం పడుతుంది. అందుకే కృష్ణుడు ఏంటంటే భాగవతంలో చెప్పింది, ఇలా మారడానికి బాగా టైం పడుతుంది కదా, మరి చాలా యుగాలు పట్టేస్తాం మనుషులు మారడానికి, జీవితాలు సరిపోవట్లేదు మారడానికి, అందుకే నేను ఏం చేస్తానంటే అందరినీ కష్టాలకు నెట్టేస్తానంటాడు మనం కృష్ణుడు. మారటానికి మారట్లేదు మనుషులు, వాళ్ళ ఆత్మజ్ఞానం పొందట్లేదు, సాక్షి స్వరూపాన్ని సమస్థితిని పొందట్లేదు, అందుకే నేను ఏం చేస్తానంటే వాళ్ళని కష్టాల్లోకి నెట్టేస్తానంటాడు. అంటే వాళ్ళకు తీవ్రమైన కష్టాలు పడేలా కాదు, అన్ని నష్టాల్లోని, అన్ని బాధల్లోని, అన్ని ఇబ్బందుల్లో పడేలా కాదు, వాళ్ళు మోహంలో మోసపోయేలాగా అన్నిట్లోకి నేను నెట్టేస్తానంటాడనమాట. ఆ నెట్టేయటం వల్ల, అలా పడిపోవటం వల్ల మనం మన అసలు స్వరూపం ఏంటని తెలుసుకోవడం ప్రయత్నిస్తాం అన్నమాట. ఎవరెంత నెట్టివేయబడతారో, ఎవరెంత కోల్పోతారో అంత పొందుతారు. కోల్పోయిన వాడే పొందుతాడు. అర్హత ఎవరికి ఉంటుందంటే సమస్తం కోల్పోయిన వాడి అన్నమాట. ఎంత కోల్పోతే మనం ఆ స్థితిని పొందటానికి అంత ప్రయత్నిస్తాం మనం. అంటే మొదటి శ్లోకంలో జిజ్ఞాస అంటే ఏంటంటే ఆత్మజ్ఞానం అనే ఒక శిఖరం అనుకోండి. ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేది ఒక శిఖరం అనుకుందాం. ఒక శిఖరం పర్వతంలో అలా పెరిగిపోయి ఉంటుంది కదా, మన గ్రంథ పాఠాలు అన్ని చదవటం ద్వారా ఒక పర్వతంలో మన జ్ఞానం అంతా పెరిగిపోయింది. ఇక్కడ సత్వ బుద్ధి కలవాడు మనసు శూన్యం చేసుకుని ఏ మాలిన్యాలు లేకుండా లోయలో ఉన్నాడు. సత్వబుద్ధి కలవాడు మనసు శూన్యం చేసుకుని ఏ మాలిన్యాలు లేకుండా ఒక లోయలో ఉన్నాడు అనుకుందాం, లోయలో ఉన్నాడని. ఈ గ్రంథ పట్టణాన్ని చేసిన వాడికి ఒక పర్వతం లాగ వాడి గ్రంథ పట్టణంతా వెళ్ళిపోయింది అంతా. ఇక్కడ ఉపదేశం అంటే ఏంటంటే గురువు ఇచ్చిన ఉపదేశం ఒకటి, గురువు సాంగత్యం ఒకటి, ఇంకోటి ఆ కృప ఒకటి మాట, ఒక అమృత వర్షంలాగా దైవ కృపలాగా ఈ దివ్యత్వాన్ని నుంచి ఒక అనుభూతిని పొందుతామాట. సమస్తతిని విశ్వ చైతన్య అనుభూతి పొందటం మాట. ఇప్పుడు వర్షం పైనుంచి ఒక అమృత వర్షం పడుతూ ఉంటే అది పర్వతం మీద నిలుస్తుందా, నిలవదు కదా. ఒక అమృత వర్షం అక్కడ ఒక జిజ్ఞాసతో గ్రంథపట్లతో ఉన్నవాడి మీద నిలవదు ఆ వర్షం, అది పర్వతం మీద నిలవద్దు, లోయలో నిలుస్తుంది కదా. అంటే ఎవరైతే మనసును శూన్యం చేసుకుని ఏ మాలిన్యాలు లేకుండా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, అంటే ఇక్కడ లోయలో ఉంటారు అన్నమాట, శూన్యంగా ఉంటారు, ఒక అణుకుతో ఉంటారు అన్నమాట, అమాయకంగా ఉంటారు అన్నమాట, ప్రతిదీ ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటారు అంత. ఆ లోయలో ఉంటే ఆ వర్షం పర్వతాల్లో ఉంటుంది, నిలవదు అది లోయలో కలుగుతుంది. అప్పుడు యథాతథంగా అమృత వర్షాన్ని ఆ దైవ కృపని యథాతథంగా తీసుకుంటుంది. ఇప్పుడు మనం మొదటి శ్లోకం చెప్పుకున్నప్పుడు యథాతథోపదేశాన్ని కృతార్థ సత్వబుద్ధిమాన్ అన్నాం, కానీ ఇది బాగానే ఉందండి, యథాతథంగా తీసుకోవటం, ఉపదేశాన్ని తీసుకోవటం, సత్వబుద్ధి ఉంటే కృతార్థులు అవటం, ఇన్ని బాగానే ఉన్నాయి కదా ఇవన్నీ. కానీ ఇంతకు ఉపదేశం ఏంటి? ఆ శ్లోకంలోనే చూస్తే ముందు అధ్యాయాలు కాదు, ఇంతకు ఉపదేశం ఏంటి?
మరి యథాతథంగా తీసుకుంటే కృతార్థులు అవుతున్నాడు అన్నాం. ఉపదేశం కానీ సాంగత్యం కానీ నేను కృతార్థులు చేస్తున్నా అంటున్నాం. సత్వబుద్ధి ఉంటే కృతార్థులు అవుతాడు అంటున్నాం. కానీ ఇంతగా ఉపదేశం ఏంటి? ఇంతగా ఉపదేశం చెప్పలేదు కదా. మనం ఉపదేశం తీసుకుంటే అవుతాడు అంటున్నాం. గురువు ఏ ఉపదేశాన్ని తీసుకుంటే అవుతాడు అంటాం. కానీ ఇంతకీ ఉపదేశం ఏమిటి? ఈ ఒక్క శ్లోకాన్ని గమనిస్తే, ఒక్క వాక్య ఫలాన్ని గమనిస్తే అక్కడ ఉపదేశం ఏమిటంటే, ఇప్పుడు సాక్షితత్వం అంటే నాతో పాటుగా ఈ ప్రపంచాన్ని విశ్వాన్ని అనుభూతి పొందటం, నాతో పాటుగా ఇది అనుభూతి పొందటం అన్నమాట. వర్తమానంలో ఉండటం అన్నమాట. ఇక్కడ వర్తమానంలోకి వచ్చి వెళ్ళిపోతున్న సంఘటనని గమనించటం అన్నమాట. అంటే వచ్చి వెళ్ళిపోయే వాటిని గమనించటం. సుఖం కలిగించే సంఘటన వస్తుంది, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. దుఃఖం కలిగించే సంఘటన వస్తుంది, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వచ్చి వెళ్ళిపోయే వాటిని గమనించడం అన్నమాట వర్తమానంలో ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? సుఖం కలిగించే సంఘటన కానీ దాన్ని వెళ్ళలేము. సుఖం కలిగించే సంఘటన వస్తుంది, వెళ్ళము కదా, దాన్ని పట్టుకునిచ్చినాం. ఇంకెక్కువ కాలం కోరుకుంటాం, ఇంకెక్కువ సుఖాన్ని కోరుకుంటూ ఉంటాం. పట్టుకుని కక్కడతో కోరుచుకుంటూ ఉంటాం, దాన్ని వెళ్ళలేకపోతున్నాం. అలాగే దుఃఖాన్ని కూడా, నువ్వు ఒకదాన్ని వెళ్ళనివ్వట్లేదంటే దుఃఖం కలిగించే సంఘటన వస్తుంది. నీకు ఆ వెళ్ళనిచ్చే శక్తి లేదు, నీకు ఆ వెళ్ళనిచ్చే ఆ స్థితి లేదు, మన జ్ఞానం లేదు నీకు. ఇప్పుడు నెక్స్ట్ దుఃఖం కలిగించే సంఘటన వస్తుంది, అది వెళ్ళదు. దాని మీద పట్టు కూర్చుంటాం. ఎంతకాలం పట్టుకు కూర్చుంటాం? మనకి ఎవరన్నా మన కుటుంబంలోనే ఎవరైనా మనం అనుకున్న కోల్పోయాం అనుకోండి, మనం అనుకున్న సాధించినప్పుడు అనుకోండి, దుఃఖం కలిగించే సంఘటనలో వచ్చింది అనుకున్నాం, దాన్ని వెళ్ళము కదా. అలా పట్టుకు కూర్చుంటాం, ఎన్నాళ్ళు పట్టుకు కూర్చుంటాం, జీవితాంతం పట్టుకు కూర్చుంటాం, అలా కూర్చుంటాం. అంటే వచ్చి వెళ్ళిపోయేదాన్ని మనం ఆపుతాం. ఆపి పట్టుకు కూర్చుని మన మనసులో దాన్ని ఒక పర్వతంలా మన మనసు మీద పడిపోతుంది భారంగా. ప్రతి సంఘటనని కూడా ఏమాత్రం పరమార్థత లేదు వాటికి, వస్తు విషయాల్లో. కానీ మనం దానికి ఎంతో విలువిస్తాం. ఒకటి ఇది ఆ సంఘటన మన మనసు మీద ఒక పర్వతంలో పడిపోతుంది, మన మనసుకే భారం అవుతుంది, మనసుకే భారం అవుతూ ఉంటుంది కదా అది. కానీ ఎవరైతే ఒక సాక్షి స్వరూపంగా ఉంటారో, ఎవరైతే సమస్తిత్వం ఉంటూ ఇలా వచ్చి వెళ్ళిపోయేదాన్ని గమనిస్తూ ఉంటారో, ప్రతిదాన్ని కూడా, సుఖం వస్తుంది అది వచ్చి వెళ్ళిపోయేదే, దుఃఖం వస్తుంది వచ్చి వెళ్ళిపోయేదే అన్న భావంతో ఎవరు ఉంటారో వాళ్ళకి ఏ విషయం కూడా పర్వతంగా మీద పడదు. అది ఎలా ఉంటుందంటే, ఒక చూడండి చిన్న పక్షి ఏకలు ఎగురుతూ ఉంటే ఎలా ఉంటుంది? పక్షి పిల్లలు ఏకలు ఎగురుతూ వస్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మన సంసారం అంటే ఒక వృక్షం అనుకుంటాం కదా, మహావృక్షం అని. సంసారం అంటే మనం ఏర్పరచుకున్న భావన ఏంటంటే, ఒక మహావృక్షంలా ఈ సంసారం అంతా పెరిగిపోయిందని భావన ఏర్పరచుకుంటాం కదా. అది అంత మన మీద పడింది అనుకోండి, అంత మన మీద పడినప్పుడు ఎలా ఉంటుంది? పెద్ద వృక్షం, వటవృక్షం మన మీద పడిపోయింది అనిపిస్తుంది కదా. అంటే వాటిలో తాజాత్మ్యం చెందిపోతే వాటిని అలా పట్టుకుని ఉంటే మనకు ఒక మహావృక్షం మీద పడిపోయినట్టు. అలా కాకుండా ఒక సమస్థితితో ఒక సాక్షి స్వరూపంగా ఉంది, అన్నీలా వచ్చి వెళ్ళిపోయేవన్నట్టు చూస్తే, ఒక ఎండుటాకు బాగా ఎండిపోయి నాకు కింద పడినప్పుడు కింద పడిపోతుంది అనుకోండి, కిందకు వచ్చిన వాడికి ఎలా ఉంటుంది? ఒక ఎండుటాకు పైనుంచి కింద పడిపోతుంది అనుకోండి, కిందకు వచ్చిన వాడికి ఎలా ఉంటుంది? ఆ పడిపోయి ఎండుటాకు చూస్తూ ఉంటాడు అంతే కదా. అసలు మనసుని ప్రభావితం చేయదు కదా అది. అదే వటవృక్షం మీద పడిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ వృక్షాన్ని పట్టుకు కూర్చున్నాడు, అదే మీద పడిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడ కృష్ణుడు గోవర్ధన గిరిని చిటికల వెళ్ళి తెస్తాడు కదా. ఇక్కడ గోవర్ధన గిరి అంటే గో అంటే ఇంద్రియాలని అర్థం. గో అంటే ఇంద్రియాలని, మన ఇంద్రియాలతో ఎన్నో మనసులు ఎన్నో భావాలను ఏర్పరచుకున్నాం అన్నమాట. అంత పర్వతంగా మనకి భారం సృష్టిస్తూ ఉంటాయి మనసు అంతటి కూడా. అందుకే 7 రోజులు ఉంటాడు, 7 రోజులు చిటికల వేలితో గోవర్ధన గిరిని ఎత్తాడు అనమాట. ఇక్కడ 7 రోజులు అర్థం ఏంటంటే ఈ సప్తజ్ఞాన భూమికలు వాటివన్నీ కూడా, ఆ 7 భూమికలు స్థాయిని దాటిన వాళ్ళు అక్కడ ఆ పర్వతం లాంటిదాన్ని కూడా చిటికల వేలితో ఎత్తగలుగుతారు అనమాట. అంటే పర్వతం లాంటి సమస్యను కూడా ఆ సప్తజ్ఞాన భూమికలో ఉంటే అన్నీ కూడా చిటికల వేలితో పర్వతాన్ని ఎత్తగలిగే స్థితిలో ఉంటారు, మనకు బాగా అనిపించదు. ఇవన్నీ మన మనసు ఏర్పరచుకున్న భావనలు. ఎంత పెద్ద సమస్య అయినా, ఇప్పుడు సమస్య అనేది కొంతమందికి ఎంత పెద్ద సమస్య అయినా ఏమి లేనట్టు ఉంటాం, కొంతమందికి ఏమి లేని సమస్య కూడా మనం ఊహించేసుకుని భూతాలని ఊహించేసుకుంటూ ఉంటాం మనమే.
ఏవి లేనిది కూడా ఉన్నదంటే పర్వాలేదు. ఏవి లేని సమస్య కూడా మనం ఎంతో భయాన్ని సృష్టిస్తాం కదా మన మనసు అంతా కూడా. ఇక్కడ ఏమిటంటే సాక్షితత్వం అంటే నాతో పాటుగా దృశ్యాన్ని గమనించడం కదా, అంటే వర్తమానంలో ఉంటామంటే వచ్చి వెళ్ళిపోయేదాన్ని గమనించడం కదా. ఇలా ఉంటే కనుక సాక్షి స్వరూప స్థితిలో ఉంటే మనకి దృశ్యం అంతా ఎలా కనపడుతుంది? ఎక్కడ గతపు వాసనలు లేవనుకోండి, గతపు జ్ఞాపకాలు ఏం లేవు, ఈ భవిష్యత్తుపై కూడా ఆశలు ఊహలు లేవు. అలా నిత్య వర్తమానంలో ఉంటాం, సాక్షి స్వరూపంగా ఉంటాం, జాగృత సుషుప్తిలో ఉంటాం, సమస్థితిలో ఉంటాం, వచ్చి వెళ్ళిపోయే వాటిని గమనిస్తూ ఉంటాం. అంటే సరోవరం నిశ్చలంగా ఉంది, అంతరంగం సరోవరం నిశ్చలంగా ఉన్నప్పుడు చంద్రుడు ఎలా కనపడతాడు? చంద్రుడు చంద్రుడిలా కనపడతాడు. సరోవరం తరలతో ఉండిపోయింది అనుకోండి, చంద్రుడు సరి కనపడదు కదా. సరోవరం నిశ్చలంగా ఉంటే చంద్రుడు చంద్రుడిలా కనపడతాడు. ముక్కలే కనపడదు కదా, ముక్కలే వికారాలతో కనపడదు కదా, రూపాలు మారిపోయి ఇక్కడ ఆకారాలు మారిపోయి కనపడదు కదా. ఇక్కడ వికారాలు అంటే ఆకారాలు మారిపోయింది, ముక్కల్లా కనపడదు, ఆకారాలు మారిపోయి కనపడదు. చంద్రుడు యథాపథంగా అలా ఉండడానికి కనపడుతుంది. అరే పక్షి ఎంత ఉంది అనుకోండి సరోవరంపై నుంచి, సరోవరం నిశ్చలంగా ఉందనుకోండి, పక్షి నీడ పడుతూ ఉంటుంది కదా. ఇదంతా ప్రతిబింబం, ఇది ఇదంతా కూడా మనకు ప్రతిబింబంలా కనపడుతుంది. మనసు పక్షి యొక్క నీడ పడుతుంది కదా, నీడ పక్షి ఎలా ఉంది యథాతథంగా కనపడుతుంది కదా, అక్కడ నీడ అదిగేసినట్టు అలా ఉంటుంది కదా. సరోవరం నిశ్చలంగా ఉంటే, నీ ఒక సాక్షి స్వరూపంగా ఉంటే, జాగృత సుశుప్తిలో ఉంటే, నీకు వర్తమానంలో నువ్వు వచ్చి వెళ్ళిపోయే వాటిని గమనించేవాడిలా ఉంటే, అంటే పక్షి అలా పైన చెడిపోతూ ఉంటుంది, పక్షి ఉన్నంత వరకే నీడ పడుతుంది, పక్షి వెళ్ళిపోయిన తర్వాత నీడ ఉండదు కదా, సరోవరం చూడదు కదా దాన్ని. మళ్ళీ ఇంకో పక్షి వస్తూ ఉంటే దాన్ని నీడ పడుతూ ఉంటుంది, దాన్ని చూస్తున్నమాట. అన్నీ యథాతథంగా అది అనుభూతి పొందుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉపదేశం ఏంటంటే యథాతథంగా దర్శించటం. యథా తథోపదేశాలు కృతార్థం సత్వ బుద్ధిమాన్ కదా. అక్కడ ఉపదేశం ఏంటంటే ఉన్నవి ఉన్నట్టుగా యథాతథంగా సాక్షి స్వరూపంగా ఉండి ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం అన్నమాట. ఎప్పుడైతే గతపు ఆలోచనలు ఏమీ లేవో, ఈ గతం నుంచి ఎన్నో ఉంటాయి కదా మన ఎన్నో స్మృతులు జ్ఞాపకాలు ఎన్నో ఏర్పడి ఉంటాయి కదా, వాటితో ఉంటే ఏది ఉన్నది ఉన్నట్టు కనపడదు. మనసు అంత ఎన్నో వికల్పాలతో మనోవికారాలతో ఉంటే ఉన్నది ఉన్నట్టు కనపడదు అన్నమాట. అది ఎలా అంటే ఒక వ్యక్తిలో లోపలికి వస్తాడు, లోపలికి గద్దెకి వచ్చాడు అనుకుందాం, మనకు అప్పటికే కొన్ని భావాలు ఏర్పరచుకుంటాం కదా అతని మీద, అప్పటికే అతని మీద కొన్ని భావాలు ఏర్పరచుకుంటాం, అతని మీద కొంత ద్వేషం ఉందనుకోండి. అతను అంతకుముందు చేసిన ప్రవర్తన వల్ల వీటి వల్ల అతని మీద మనకు ద్వేషం ఉందనుకుందాం, గతంలో జరిగిన సంఘటన వల్ల. కానీ ఈరోజు అతను లోపలికి వచ్చినప్పుడు అతను ఎలా అంటే పూర్తిగా మారి వచ్చాడు అనమాట. అతను అంతకుముందు మనకు ద్వేషం ఉంది అతని మీద, కానీ ఈరోజు అతను ఇక్కడికి వచ్చినప్పుడు అతను ఎంతో మార్పు వచ్చి ఎంతో సత్వబుద్ధితో ఇంకా అత్యున్నత మానసిక స్థితితో ఇంక మంచి స్నేహభావంతో ఇక్కడి నుంచి జీవితాంతం ఎంతో మనం కలిసి ఉండాలన్న భావంతో లోపలికి వచ్చాడు అతను. అతను లోపలికి వచ్చినప్పుడు మనం ఎలా తీసుకుంటాం అతన్ని? గతంలో అతనితో అతనంటే శత్రుత్వం ద్వేషం ఉంది, ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉంది అతని మీద. ఇప్పుడు అతను మారి లోపలికి వచ్చాడు, మారి లోపలికి వచ్చినప్పుడు మనం ఎలా తీసుకుంటాం దాన్ని? ఒక ద్వేషంగానే తీసుకుంటాం కదా, ఒక శత్రువు వచ్చాడు వీడు ఎందుకు వచ్చాడు, ఒక ద్వేషభావంతో ఉంటాం కదా. అంటే గతపు వాసనలతో చూస్తాం ప్రతిదీ, గతపు వాసనలతో చూసినప్పుడు మనం యథాతథంగా అతను గ్రహించలేము, అది యథాతథంగా అతని మనసును సైతం గ్రహించలేము అంటున్నాం. అందుకే బుద్ధుడు ఏంటంటే బుద్ధుడి దగ్గర ఒక అతను వస్తాడు ఉదయాన్నే, వచ్చి ఏమంటాడంటే కిందటి రాత్రి ఎక్కడ శ్మశానంలో వెళ్తా ఉంటే ఏదో ఎక్కడో నీరు కనపడితే ఏదో గిన్నెలో నీళ్ళ కనపడితే తీసుకున్నాను, చూస్తే కపాలంలో నిద్ర అది, అది తెలియక తాగేశాక చూశాను జాకెట్లో, అటువైపు వెళ్తూ ఉంటే ఎక్కడేదో పాత్రలో నీళ్ళ కనపడితే తాగేశాను, చూస్తే అది కపాలంలో నిద్రలు, ఇంకా నా జీవితం ఇంకా అది ఎందుకే జీవితం అని చెప్పి పొద్దున్నే మిమ్మల్ని కలవటానికి వచ్చాను అంటాడనమాట. వచ్చి నేను ఎంతో తప్పు చేశాను, ఎంతో తప్పు చేశాను భావంతో వచ్చానంటాడు బుద్ధుడు. అతను చెప్పింది ఏది మౌనంగా ఉండి నీకు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఆ స్థితి ఏం లేదే అంటాడు. ఇప్పుడు ఆ స్థితి నీ మనసులో ఏం లేదే, ఆ సమయంలో జరిగినప్పుడు జరిగిపోయింది, ఆ సమయంలో జరిగినప్పుడు జరిగిపోయింది, తెలియక జరిగిపోయింది,
నీ ఇప్పుడు నీకు ఆ స్థితి లేదు కదా అంటాడు. ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. అంటే జరిగిపోయిందని అతను పట్టు కూర్చున్నాడు. తెలియక జరిగిపోయిన దాన్ని అతను పట్టు కూర్చుని అతను బాగా కుమిలిపోతా బుద్ధదేవుడికి వస్తాడు అన్నమాట. బుద్ధదేవుడు ఉంటాడంటే అది నిన్న జరిగింది కదా, ఇప్పుడున్న స్థితి కాదు కదా, ఇప్పుడు ఏం లేదు కదా అంటాడు. అంటే యథార్థంగా ఎప్పుడు తీసుకోగలుగుతా ఉంటే గతపు వాసనలన్నీ పేరుపోయి వాటితో మనం గ్రహిస్తూ ఉంటే మనం యథార్థంగా తీసుకోలేము. మన శూన్యంగా ఉండి మలినాలు లేకుండా ఉంటే యథార్థంగా మనం గ్రహించడానికి అంటే యథార్థంగా ఎవరు గ్రహిస్తారంటే వర్తమానంలో ఉన్నవాడు గ్రహిస్తారు. అంటే ఇక్కడ యథార్థంగా తీసుకోమని ఇక్కడ ఉపదేశం అంటే ప్రతి క్షణం ఈ మనం దర్శనం ఉంటుంది కదా, సాక్షి తత్వంతో మనం దర్శించేది నాతో పాటుగా ఉంది, ఈ జగత్తును దర్శించేది కదా, ఈ సుదర్శనము ఈ దర్శనము యథాతథంగా ఉండాలి. అంటే వర్తమానంలో ఉండమన్నమాట, వచ్చి వెళ్ళిపోయే వాటిని చూసేవాటిలో ఉండమన్నమాట. మరి ఆ యథాతథంగా మనం దర్శించాలి అంటే వర్తమానంలో నిత్య వర్తమానంలో వచ్చి వెళ్ళిపోయే వాటిని గమనించాలి అంటే మనకి రెండో శ్లోకంలో చెప్పినట్టు విషయాల్లో రసబంధాన్ని భావం ఉండకూడదు.